హాయ్ సార్ నమస్తే నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి విజనరీ అని అందరికీ తెలుసు ఎప్పుడో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే ముప్పై సంవత్సరాల పూర్వం సుమారు ముప్పై సంవత్సరం విజన్ ట్వంటీ ట్వంటీ ప్రోగ్రామ్ తోటి తను వ్యూహాత్మకంగా ఆలోచించడం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళ తర్వాత ఎలా ఉంటుందో దాని తగ్గట్టు క్యార్యాచరణ ఏంటో అని విజనరీగా చేసిన మంచి పేరు ఉంటుంది అలాగే ఆయన ఏ ఆలోచన చేసినా జన్మభూమి లాంటిది ఏం చేసినా కూడా ఆయన విజన్ ఆయన ఐడియా బాగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా అతని పథకం ఏంటంటే వ్యూహంలో భాగంగా కుటుంబ సారథులైన ఒక విధానాన్ని తీసుకురాబోతున్నట్టుగా మనం విన్నాము అసలు ఏంటి దాని నేపథ్యం ఏంటి దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు ఎలా ఉండబోతాయి కుటుంబ సారథులు అంటే మీరు ప్రస్తావించిన విధంగా ఇది తొలిసారి అయితే కాదండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజుల్లోనే ఈ యొక్క ఒక వంద మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా దాని మీద సమీక్ష చేయించుకోమని చెప్పి అని ఆ రోజే పార్టీ శ్రేణుల్ని ఆయన నియమించుకోవడం కూడా జరిగింది అంటే దాన్ని బూత్ కమిటీలు అంటారు ఓకే ఆ బూత్ కమిటీల్లో ఆ రోజే ఆయన ఈ ప్రణాళిక పెట్టడం కూడా జరిగింది కొన్ని దాడు ప్రజల్లోకి వెళ్ళి కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ప్రజల్లోకి వెళ్ళేసి వివరించడం కూడా జరిగేది మా ప్రాంతంలో కూడా జరిగినాయి అది డాక్టర్ మాకినే పెదయ్య గారు మా స్థానిక శాసనసభ్యులు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగి జరగడం కూడా పల్లెలు అలాగే కాలనీలు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మమేకమైపోయి అప్పుడు డాక్టర్ సంఘాలతోటి మమేకమైపోయి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది దాని గురించి వాళ్ళకి వివరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇవి అందరికీ అంతున్నాయా లేదా ఏమేంటి జరుగుతున్నాయి అని చెప్పిన వివరాలతో సహా ఆ రోజు క్రోడీకరించేసి అది ప్రభుత్వానికి పంపడం కూడా జరిగేది అది ఆ రోజే మొదలుపెట్టారు ఆయన దాన్ని కొనసాగి కొనసాగించలేకపోయింది పార్టీ ఈరోజు మళ్ళీ ఇక్కడ వ్యాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళు దాన్ని మరి తట్టుకునే విధంగా పార్టీలో జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఈరోజు తిరిగి గృహ సారధల్ని తెలుగుదేశం పార్టీ తీసుకురావడం కూడా జరుగుతుంది ఇది గతంలోనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమలు చేశారు అది చాలా వరకు ప్రజల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం వహించేసి స్థానిక నేతలు దాన్ని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది అదే వరవాడిని కనుక కొనసాగించుకుంటూ వచ్చినట్టయితే పార్టీకి బాగుండేది మళ్ళీ ఎన్నాళ్ళకైనా దాన్ని ఆలస్యమైనా కూడా మళ్ళీ దాన్ని తీసుకురావడం అనేది మంచి పరిణామమే పార్టీకి ఉపయోగమే అది నిస్సందేహంగా అంటే ఒక కుటుంబ సారథులు అంటే ఒక కుటుంబం ఒక్కొక్క కుటుంబం తీసుకుంటారా ఒక ఎట్లా అయ్యేది అంటే ఒక వాళ్ళు యాభై కుటుంబాలను తీసుకుంటారా లేకపోతే యాభై మందికి తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు అయితే యాభై కుటుంబాలకు తీసుకున్నారు కదా మరి వీళ్ళు యాభై మందికి తీసుకుంటారా లేకపోతే యాభై కుటుంబాలకు తీసుకుంటారా అనేది రేపు అది వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కానీ మనకు వివరంగా తెలియదు అంటే ఏంటంటే ఒక యూనిట్గా తీసుకోవడం ఆ యూనిట్ మంచి చెడులు బాగోగులు అంతా కూడా పర్యవేక్షించడం ఇదే కాన్సెప్ట్ సో దాంతో ప్రభుత్వానికి చేర ప్రభుత్వం నుంచి అందాల్సినవి ఎట్లా అందుతున్నాయి వాళ్ళకి లేదా ప్రభుత్వం దృష్టికి రానటువంటి సమస్యలు అంటే వాళ్ళు రిప్రజెంట్ చేసుకోండి ఇదే కదా దాని ఉద్దేశం అంటే అది అదండి ఇప్పుడు జరుగుతున్నది ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి అధికారం రేపు ఎన్నికలు జరగబోతుంది పార్టీ శ్రేణుని సన్నద్ధం చేసే వ్యూహంలో భాగంగా వీళ్ళు కూడా అంటే వీళ్ళ ప్రజలకి మనం చేసే పనులు మన యొక్క సమాచారం వాళ్ళకు అందుతుందా లేదా సామాన్య ఓటర్లకి పార్టీ శ్రేణులకు కూడా మనం చేసే కార్యక్రమాలు వాళ్ళు తెలుస్తున్నాయా లేదా ఆ తెలియపెట్టడానికి సారధలు వారదలు ఎవరు అయ్యా అంటే పార్టీ శ్రేణులు కాబట్టి ఆ పార్టీ శ్రేణుల్ని ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద రుద్దకుండా ప్రజాధనాన్ని వాళ్ళకి వినియోగించుకోకుండా పార్టీయే పార్టీ శ్రేణుల్ని వాళ్ళ యొక్క పార్టీ కోసం ఏం చేయాలని చెప్పని దిశానిర్దేశం చేసే విధానమే ఈ గృహ సారథులు అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సార్ ఈ వాలంటరీ వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు విమర్శిత వచ్చారు దాంతో ప్రజలు వ్యతిరేకత వచ్చింది వాలంటరీ వ్యవస్థను తీసేస్తారేమో అన్నది వాళ్ళు లేదా వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది ఆ వ్యవస్థ ఎక్కడ రద్దు చేస్తారో అన్న భయంతో లేదు లేదు మేము కూడా వాలంటరీ వ్యవస్థని పేరు మార్చి ఇంకో రూపంలో తీసుకురాబోతున్నాం అంటే ఏమైనా సందేశం ఇస్తున్నారా లేదండి దానికి దీనికి సంబంధం అయితే లేదు వాలంటరీ వ్యవస్థ వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా అయిపోయిందో అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మాలు జన్మభూమి కమిటీల వల్ల ఎంత వ్యతిరేకత వచ్చిందో క్షుణ్ణంగా తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఎంత నిర్వీర్యం చేస్తుందో ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది కాబట్టి రేపు ప్రభుత్వం మార్పిడి జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దీనికి కారకులయ్యి విధ్వంసం చేయడానికి కారకులైన వాళ్ళందరినీ శిక్షించాల్సిందే అలాగే తప్పులు చేసిన వాళ్ళందరినీ తొలగించాల్సిందే దానికంటే ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకి నిస్సందేహంగా ఇబ్బంది ఓకే కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్యబద్ధంగా పరడ వెళ్ళాలి అంటే వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు దానికి నేను ఏకీభవిస్తాను అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ స్వరం ఎందుకు తగ్గించారు అంటే భయపడిపోయారు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కొంచెం భయపడ్డారనే నేను భావిస్తాను కాబట్టి మంచి పని జరిగేటప్పుడు కొంతమందికి ఇబ్బంది అయినా సమాజానికి ఉపయోగం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి అవునండి ఆ నిర్ణయం ప్రకారం ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయటమే మంచిదనేది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ